విజయనగరం జిల్లా శృంగవరపు కోట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యువనేత గొంప కృష్ణ ఎస్ కోట తమ పార్టీ కార్యాలయంలో పేద మహిళా మణులకు చేయుతను ఇద్దామనే సదుద్దేశంతో 80 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ మరియు 20 మంది మహిళలకు బ్యూటీషియాన్ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారికి అండగా నిలబడటానికి తమ కార్యాలయంలోనే ఈరోజు నుండి 3 నెలల పాటు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ, మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చేస్తున్నామని, వీటికి సంబంధించిన ఆర్థిక సహాయం కూడా నేను మరియు మా సతీమణి రమాదేవి సంపాదనతోనే చెప్పట్టడం జరిగింది అని అన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఇటువంటి సేవ కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని, రాజకీయాలకు ముడిపెట్టకుండా చేస్తున్నామని, నేను పుట్టిన ఊరికి నావంతు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నీరు పేదలకు సేవ చేయాలి అన్నదే నా ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో గొంప కృష్ణ, సతీమణి రమాదేవి, గుమ్మడి భారతి, రాయవరపు చంద్రశేఖర్, లగుడు రవికుమార్, ఇప్పక త్రివేణి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా గొంప కృష్ణ విద్యా సంకల్పంలోని వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్లో మహిళలకు ట్రైనింగు, టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 1 నెల క్రితం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మాకు ఎస్కోట నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి 400 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. కాకపోతే 400 మందికి ఇప్పుడే ట్రైనింగ్ చేయలేము కాబట్టి టైలరింగ్కి సంబంధించి 105 మంది, బ్యూటీషియన్కి సంబంధించి 25 మందిని ఫస్ట్ బ్యాచ్గా తీసుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక కారణాల చేత బయటకు వెళ్ళి, అలాగే ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళల కోసం వాళ్ళ స్వయం ఉపాధిగా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండి ఈ స్టిచ్చింగ్ ద్వారా ఎంతో కొంత జీవనోపాధి వస్తుందని 25 మందికి బ్యూటీషియన్ కోర్సెస్ ఏర్పాట్లు చేస్తున్నాం. సెకండ్ బ్యాచ్ మోస్ట్లీ ఏప్రిల్ ఎండకు కానీ మే కానీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత, ఈ బ్యాచ్ అయిపోతుంది అనగానే మళ్ళా అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు కూడా ఇంకొక 100 మంది టైలరింగ్, ఇంకొక 25 మంది బ్యూటీషియన్ కోర్స్కి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి, ఎలక్షన్ కోసం అయితే మేము ఏం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనాలి అని చెప్పాలి. మేము బల్లా గుద్ది చెప్తున్నాం, మీరు తెలుగుదేశంకి సంబంధం లేదు, వైసీపీ కార్యకర్తలైనా, వైసీపీ నాయకుల పిల్లలైనా సరే ఈ ట్రైనింగ్లో పాలు పంచుకోవడానికి అర్హులు, రాజకీయాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు చెప్తాను కదా, వైసీపీ నాయకులైనా వైసీపీ కార్యకర్తలైనా మాకు తెలిసినా సరే మేము మిమ్మల్ని రిజెక్ట్ చేయం, రాజకీయాలకు అతీతంగా చేస్తానని దానికి అదొకటే ఉదాహరణ. ఎవరికైనా సరే కులాలకి మతాలకి